కొంచెం చూస్తావేంట్రా, తలొచ్చుకొని పని చేయక. సార్, హంసరాజు గారు ఎక్కడ ఉంటారు? నా శత్రువులకి నేను హంసరాజుని, నన్ను నమ్ముకుని వచ్చే ఊళ్ళకి హంసరాజుని. ఈ హంసరాజు సారా కాశాడంటే ఎదుర్లంకంతా వాసనతో గుమ 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 గుమలు ఆడిపోవాలా. ఆ రోజుల్లో నన్ను సూత్తేనే వచ్చో శివుళ్ళు. ఎలా ఇలాగా? ఎంతకంటే ఫోర్స్గాని ఇప్పుడు పోసెత్తుంటారు భయంతోనా? ఆదాలకు ఫోర్స్గా వచ్చినప్పుడు డేయ్ తగ్గండి సార్, మీరు నన్ను సోట్టాకొస్తున్నారని ప్లేడర్ గారు చెప్పారు. రే సుబ్బడా, రెండు కొత్త ఐటాలు వచ్చినాయి కదా, పెసరైతే ఎక్కడికి వెళ్తారు కూకుండా? వద్దండి, నాకు ఇలాంటివన్నీ అలవాట్లేదు. ఒక విఐపి లింక్ కావాలంటే ఇందులో సింక్ అవ్వాలా? ఏడు దేవులాడుతున్నారు విఐపిని. ఆ ఏపీని నేనే మరి పట్ట కొట్టు బిగించ బాగా బిగిస్తా. కొవ్వు నీ పేరు చెప్పరా ఇటుకని. నీ పేరు చెప్తే వచ్చబోస్తారన్నావు కదా, అయితే నేను ఇప్పుడు పోసుకోవాలి. నీ పేరు చెప్పరా. ఇదేమన్నా న్యాయంగా ఉంది అడగచ్చు కదా. ఏంటి ఓ ఈఐపి పేరు లేదు సత్యశేలు కూడా వాడేస్తాడు, ఇదేమన్నా బాగుందా అబ్బా? తప్పేలా గిరి, గిరిగాడు వీక్, నేను స్ట్రాంగ్. చూద్దరు అలవాట్లేదు పర్లేదు, అలవాట్లేదు పర్లేదు, అలవాట్లేదు ఏం పర్లేదు, అలవాట్లేదు బాటిలో సరగలేదు. అలవాట్లేదు అలవాట్లేదు అంటే నేను బాణలో సరగంత తాగేసావు కాదంటరా పిఎన్నా? ఇదే విఐపి విఐపి అన్నా, వీడు పడుకోవడానికి మంచి రూమ్ సెటప్ చేసావు, మరి నాకేం లేదా? నేనే నిన్ను తీసుకెళ్తారనుకున్నాను, రానికి పెసర సూట్ ఇచ్చేస్తాను. బస్ స్టాప్లో నుంచితే బస్సు వస్తుంది, ఫుల్ స్టాప్ దగ్గర నుంచితే ఫుల్ వస్తుందా? ఎందుకయ్య ఎక్కినవు? సూపర్ సూపర్ ఎరగ తీసేవాలే. తాళం సేవ ఉందా? సేవక్కలేదు, శాఖ ఉంటే చాలు. ఏంటి నా శాఖ పడతలేదు? అటు పక్క ఉంది. ఓ చాలా థ్యాంక్స్ అప్పు. నువ్వు పడుకునే అంతపురం లోనుంది, వచ్చి చూడు అదిరిపోతా. సూపర్ ఉండదు అబ్బో. తాయి తీ కదా, కంగారు లేదులే. నువ్వు ఇక్కడ పడుకో, నేను పొద్దున్నే వచ్చి లేపుతాను. పాక చిరిగిపోయింది, కొత్త మాడ లేటెస్ట్ గా వచ్చింది. గుడ్ మార్నింగ్ పియన్న. అలాగేలే, గుడ్ మార్నింగ్, పడుకో పడుకో. వెనక దారి మూసేస్తాను, ముందు దారిలో సింపేస్తాను. ఏంటి ఇవాళ వేటకు వెళ్ళలేదా? ఏం లేదమ్మా, అందరూ తుఫాను వస్తుంది. తుఫాను వస్తే గాలి వస్తుంది, గాలి వస్తే నీ పేపర్ కాగితాలన్నీ ఎగిరిపోతాయి. అందుకే తలుపు గట్టిగా మూసుకొని చెబుతారని వచ్చాను. చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి, లేదంటే నేనే కష్టపడాల్సి వచ్చేది. ఈ కౌరు చెప్పిన అన్నగారికి బహుమతి ఏం లేదండి. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అమ్మా, పడ్డారండి ఫ్యామిలీ అమ్మారి. లోన అంజలమ్మ ముక్కు మోహన్ తెలియని వాడితోటి టింగ టింగ డయ్యా, నా కళ్ళారా చూశాను. ఏంట్రా గొడవ ఇక్కడ? గొడవే పెద్ద గారు, ఆ సెండరాన్ని నా నోడితో ఎలా చెప్పమంటారండి? ఎవడో కష్టం గడ ఆఫీసులో దూరాడు, అంజలి అప్పుడు తెలిపేసింది, ఇప్పటిదాకా తెరవలేదండి. ఇంకా ఎందుకు రావాలి, వదిలిపెట్టారు అన్నయ్య? ఇది జమీందార్ గారి ఇంటి వ్యవహారం, వాళ్ళు ఏవైనా చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకని ఎంత చండాలం జరుగుతున్నా చూస్తూ ఊరుకోమంటారా? రేయ్ రండిరా వెళ్ళి అడుగుతాం. లోపల ఎవరున్నారో చూసి అప్పుడు చెప్తాం. ఎవరది? నీ లవర్ ముద్ది.
ఏంటిది? సారు అలసిపోయి నిద్రపోయారట. ఇదే మొదటిసారా లేక తరచూ వస్తుంటావా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. తప్పు చేసింది చాలక, ఇంకా ఏం తెలియని అమాయకుడిలా నటిస్తున్నావా? నేను కాసేపు ఇక్కడ పడుకున్నాను. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తారు? ఏది చిన్న విషయం? మీరు కలుసుకోవడానికి మేం పనిచేసే చోటే కావాల్సి వచ్చిందా? ఎందుకు ఇలా అల్లరి చేస్తున్నారు? ఇతను ఎవరో ఏంటో కూడా నాకు తెలీదు. ఎవరో ఏమిటో తెలియకుండానే లోపలికి తీసుకెళ్లి గడి వేసుకున్నావా? ఏవే అంజలి, లెక్కలు చూస్తున్నాను లెక్కలు చూస్తున్నాను అన్నాడే, ఆ లెక్క ఇదేనా? అంజలి గురించి నాకు తెలుసురా. ఇప్పుడు మాకు తెలిసిందే. ఈ తిరుగుబద్దు రేపటి నుంచి పనిలోకి రాకూడదు. ఈ అమ్మాయి ఇవాళ్టి నుంచి పనిలోకి రాదు. చాలు చాలు, నువ్వు ఇంకేం చెప్పొద్దు. నీలాంటి వాడితో మాకు అస్సలు పడదు. మీరు ఇక బయలుదేరండి. బావా, ఈసారికి క్షమించి వదిలేయండి. ఇక మీద ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి, సరేనా? అలాగే సార్. ఇది ఖర్చులు గుంచుకో, ఉండడానికి ఏర్పాట్లు చేశాను, అక్కడికి వెళ్ళి ఉండండి. పదవురు పోదాం. ఇంకా కొట్టలేదు కదా? నువ్వు చేయలేపే స్టైల్ చూస్తే పొట్టలో కుద్దేసినట్టు ఉంది. పొట్టరా? నేను ఎందుకు నన్ను నిరిగించావు? అంజలి నన్ను పనుల నుంచి తీసేయించింది, పగ తీర్చుకుందారని నిన్ను పెట్టిన ప్లే చేశాను. అలాగా పనులోంచి తీయం చేసింది అంటున్నావే, అసలు నువ్వేం పని చేసేవాడు? ఏరియాకి నేనే టోటల్ సూపర్వైజర్. సూపర్వైజరా? సరిగా సేవలు పడుతున్నారు లేదని చెకింగ్ చేసేది. అది సూపర్వైజర్ రా పిత్తపరి. ఏదో ఒక వయసు అనుకో, తర్వాత ఏం చేయబోతున్నారు? బట్టలు తీసి ఎంతమంది కండి ఎందుకలా మరుగుతా? ఎప్పుడు స్కూల్ చూసే వ్యక్తి అదేం తిని వస్తావు కాదే.